కష్టపరితంబు బపుల దుఃఖ ప్రదంబు సారరహితంబునైన సంసారమందు భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు ఆ భార్యే తల్లి అవుతుంది, అంతే కదా, ఆ తల్లే అమ్మమైతుంది, బామ్మైతుంది. కాబట్టి స్త్రీకి ఎంతో ఇంత గొప్ప మాట, కానీ చాలా గొప్పగా చెప్పాడు. భార్యను స్వర్గం ఒకటి కల్పనము చేసే ఎవరికి? పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు. అంతకన్నా పైరుండలేదు కష్టభరితము బహుళ దుఃఖప్రదం అన్నాడు. ఎవడైనా మేము ఒక ఏమి ప్రభు చూడండి హాయను బై గాడ్స్ గ్రేస్ వేరే వెరీ హ్యాపీ అని అంటే దొంగ. ప్రతి వాడికి ఏదో ఒక బాధ, కష్టము, నష్టము, చికాకు ఏదో ఒకటి ఉంటుంది. అయితే కొంతమంది బయటపడతారు, కొంతమంది బయట. అంతే తప్ప మీరు సుఖంగా ఉన్నారండి, నాకేమీ లేదండి అంటానికి వీళ్ళే రికార్డింగ్ కాళ్ళకు నారాయణరావు గారు అంత గొప్పగా చెప్పాడు. అలాగే మరి బిల్వమంగళుడి పాత్ర, ఎందుకంటే నాకు బాగా ఉపనిషత్తుల్లో, వేదాలలో, భారతంలో, భాగవతంలో కొన్ని ప్రజలు రాసుకుంటాను, కానీ అవన్నీ చెప్పాలంటే చాలా ఎక్కువ పడుతుంది, డైవర్ట్ అయిపోతుంది. స్త్రీలు పురుషులు ఎవరు ఏంటి ఇద్దరు ఉత్తరంగా చర్చ ముందా అన్నట్టుగా ఉత్తమ ఇల్లాలు కనుక లభించినట్టయితే వాడు అదృష్టవశాత్తు ఆ సంసారము బ్రహ్మాండంగా హాయిగా ఉంటుంది. అభివృద్ధి కోసం సదా పలవించడి భీష్ముడే చిట్ట చివరా అని చెప్పేశాడు. వీడితో లాస్ట్ కొడుకులు తండ్రుల మాటలకు అడుగైనను దాటలనండి శంభునకు ఈ భీష్ముడే చిట్ట చివర మా వంగటము జనించినది మొదలు మా వంశము ఆయన మొదలు వీడే ఫస్ట్ వీడే లాస్ట్ హంసధ్వంసి అలాగే గుడ్డినంత చేత కొంతకాలం వేరే పొడమి పాండురాలు కొడుకులు ఇప్పుడు ఏరుకోదడం ఈ కారణమున మాట కూడా గుడ్డి చేయాలి. ఇన్నాళ్ళు మాటన్న వాడు ఇప్పుడు గుడ్డి మాట అంటే అర్థం తెలుసుకుంటుంది. అలా దేంట్లో తీసుకున్నా కూడా సరే ఇంకా అందరూ అవసరం జలంలో ప్రముఖుడైనటువంటి మహానుభావుడు సాక్షాత్తు పరమేశ్వర దర్శనం చేసుకున్నాడు. కొడుకులు గుట్టరటేకులై కొడుకులు గుట్టర కౌరవేంద్రునకు అనేకులు మరి ఏకదిన వాళ్ళు మాకు మంది అరుగు వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది పడ్డారు కదా అంటాడు కదా. అలా రకరకాలైనటువంటి అలాగే మార్కండే కూడా మారణ చాలా గొప్ప శిశుపతి, చాలా గొప్ప శిశుపతి. తండ్రిచే సంపాదితములైన ధన యశములు ప్రతాపములు కొలివ్వకుండు తప్పక వర్తించు తనయుండు మధ్యముండు ఆత్మీయ సత్వ సామగ్రి చేసి తండ్రి మహత్వము తతయుతనరాను నరించు నందనుండు ఉత్తముండు తండ్రి సద్గుణ సముదయం కుంగుడు వడా నలగు పుత్రుడు హీనుడు అలఘు శివుడు తానగలయు మనుష్యుడు ఉత్తముడు పితృ పితామహుల చేత వెలయు అతడు జగతి మధ్యముడు మాత చేతను మాతృబంధు గణము చేత వెలయు వాడు కష్టతరుడు. ఏ మనకు నీ శాస్త్రాలు కానీ సూక్తులు కానీ ఉత్తమం స్వాధ్యుతం యుక్తం మధ్యమం పిత్రార్జితం అధమం మాతృత్తంచ స్త్రీయుక్తం ఒప్పుకోవడం కొండె కూటల్ కార్కలం గుడులం గుండిని గుమ్మరించుడలను భూష్మాండ దారంపులు జడదారు గత భూసురావుడలకు సత్కారము చేయుడలు చెడు కార్యములు కావు గాని వృధయే శ్రీరాజ రాజేశ్వరి. కొడుకు పుట్టడ సంతసంబే మరియు కొండంత ఆనందమే జడులై సౌవలు భావగాని సుతులై జన్మంతయుం గంపెడవు విడుమలు పెట్టిన కన్నవారినటు ఈ గీలమ్మ ఆ పుత్రకులు మృడు అర్థానికి జవాబు చెప్పగలవే శ్రీరాజ రాజేశ్వరి. తల్లిదండ్రికి కూడు పెట్టుటదు తల్లిదండ్రికి కూడు పెట్టుటదు త్యాగంపుగా నుంచుతూ కూడు అనే మాట ఎందుకు వాడాలో మీకు అర్థం చేసుకోవాలి. తలా ఓ నెల వద్దు వేసుకొని దైన్యముతో గుందుచు అల్లో లక్ష్మణ యొక్క సుద్ధులయ్యే ఆల్ ఓవర్ ఇన్ ఇండియా చెల్లుంబో కలిసి సిగ్గు లేని ధరగా శ్రీరాజ రాజేశ్వరి.
గురుడు పుణ్యముల నివాస ప్రియము భద్రిడలో మన్మల మురుగం గొప్పగా వేయించినందుకు గబ్బో నీటి కోడందరు మా వరహా తల్లులు అత్తమోము గారి వేపాగేద తిన్నట్టు అచ్చర్వం మోమును పెట్ట చిత్రమని శ్రీ రాజరాజేశ్వరి చెడు మార్గముల పుత్రకుండు కడు దుశీలుడునై వచ్చిన ఉడుకుందిచ్చుట పాడిగాది కసితో క్రోధంబు రెట్టించుచు నడుమని వచ్చినట్టు కోడలనే నానామాటను మొత్తం ఈ చెడు ఆచార రూపము సరి చివరగా కనుల ఒత్తుల వేసి గాలించినూడ శ్రవణ కుమారుల భూమిని గనము కడు విచిత్రం కలిలోన ప్రతి తండ్రి గాంధారి గుడలుచు గ్రాలుచుండే ధర అశోకుల మాట తలపగా పని లేదు ఔరంగజేబులు అధికులైరి అక్క చెల్లెండపై అభిమానములు చచ్చే శౌరి మామలదైన సంఖ్య తెచ్చే వాడు టాటా బిర్లా వాడి బబెలైన ఎనయ నీపతి సకుడైన ధరదుడైన తండ్రి అను వారికి కూడా తరడి నేడు అకట వృద్ధాశ్రమం దిక్కాయనమ్మ అకట వృద్ధాశ్రమం ఇలా స్వామి ముందు నిలబడి అది అనుగ్రహాన్ని పొంది మాట్లాడే అవకాశం దొరికింది. వాళ్ళు చిన్నప్పుడు నాతో ఒక మాట అన్నారు. నాకంటే ముందు ఇద్దరు అన్నారు, వాళ్ళకు రాయటం కొంత రెండు మూడు అక్షరాలు రాయటం తప్ప రాదు. ఫెయిల్ కానంత వరకు చదువుకో. ఫెయిల్ అయినా అంటే చదువు మీద శ్రద్ధని లేదన్నట్టు. ఫెయిల్ కాలేదు, ఎంఏ వరకు వచ్చాడు. ఉద్యోగంలో చేరినా ఇదిగో ఇలా వచ్చేసాడు. అందువల్ల చదువుని ప్రోత్సహించి ఇదిగో ఇంత దూరం కాగా నడిపించినాడు కాబట్టి తల్లికి నమస్కారం. చదివించడము తండ్రి బాధ్యత. చదువుకోగలిగిన కొడుకు ఉంటే మళ్ళీ అదే మాట ఇంకొకసారి నేను రిపీట్ చేసుకుంటే
ఆ సూత్రానికి కట్టుబడిన వాడు మా నాన్న. తన కొడుకు 6వ తరగతిలో ఫెయిల్ అయితే చదువు మార్పించి ఇంటి పనిలో పెట్టాడు. సార్ జరిగింది కాబట్టి మా నాన్నగారు జీవితానికి అతి ముఖ్యంగా సరిపోయే ఒక్క మాట అన్నారు, పరుల సొమ్ము తినవద్దు. అది నా రక్తగతమై ఉంది. తీరా ఇటీవల చూస్తే అది ఆ భావము ఈశాస్యోపనిషత్తు మొదటి మంత్రంలోనే ఉంది. మా గృహీత కస్యసి ధనం అని. అంటే ఈ వేద మంత్రాలు ఈ గాలిలో ఏ రకంగా వ్యాపించి ఉన్నాయో చదువురాని వారి నోటి నుండి కూడా అనుభవ సిద్ధంగా ఉన్నాయి. ఆ మా నాన్నగారికి మరొకసారి నమస్కరిస్తాను. మూర్తి గారే నాకు ముఖ్యంగా సూచన చేశారు, ఈ పితృదేవ భావంటే ఏం మాట్లాడదామని సందేహించారు. హిరణ్యకశిపుడు ఉన్నాడు కదా అన్నాడు. ఓహో అనుకున్నా, హిరణ్యకశిపుడికి కొడుకు మీద ఎంత ప్రేమో చెప్పరా. పోతన గారు అందమైన పద్యాలు రాశారు. నేను ఒక 4-5 పద్యాలు ప్రేమపూర్వకం ఆయన ఆ పద్యాలను ఎన్నుకోవడానికి వాళ్ళు సూచన నాకు బాగా పనిపించింది. మా నాన్నగారు చదువుకోమన్నారు కాబట్టి చదివింపజేసే తండ్రి అక్కడ హిరణ్యకశిపుడు కాబట్టి అతన్ని సముచితంగానే అనిపించి వారి కృతజ్ఞతలు చెబుతున్నారు. హిరణ్యకశిపుడు అతనికి ఒక కొడుకు ప్రహ్లాదుడు. వీడు ఎప్పుడు జాడ్యంగా కనిపిస్తున్నాడు, సోమరిగా కనిపిస్తున్నాడు. తానేమో ముల్లోకాది పతిగా ఉన్నాడు. తను గర్వించి ఉన్నాడు ఎవరినైనా సరే తన అధీనములో ఉంచుకొని ఆధిపత్యం నడిపేటువంటి వాడు. చెడ్డగా కూడా తాను ఇలా ఉండగా కొడుకు ఇలా అయితే అతనికి సరిపోదు, తనంతటి వాడు కాదని జాడ్యంగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ జాడ్యం పోగొట్టడానికి ఏం చేయాలని ఆయనే ఆలోచించి చదివేస్తే మంచిది అనుకున్నాడు ఆయన. ఆ పద్యాలు ఊరికే పోతన రాసిన 4 పద్యాలు చదువుకొని నేను ఆనందిస్తున్నాను తప్ప ఈ సందర్భంగా నాకు ప్రసంగాలు చేయడం అంత రాదు. ప్రసంగకర్త కాదు, క్లాస్ టీచర్లు పాఠం చెప్పి ఆనందించలేదు. అలా లభ్యమైన సురాధిరాజ పదం లక్ష్యంపదు. నేను ఈ ములోకాధిపతిని దీన్ని మీరు లెక్క చేయడం లేదేంటి. తస్మాంతము సభ్యత్వమున ఉన్నవాడు జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబున గాని తీవ్రమతి కాడంచు. జడమనేటువంటి వాడు కొంచెం తేజస్మతిమంతుడు కావాలంటే చదివే ముఖ్యము అనే భావన కలిగి ఉన్న తండ్రి ఎంతటి వాడో మనం ఊహించాలి. హిరణ్యకశిపుడు రాక్షసుడు ఈ గొడవ కొంతసేపు అర్థమవుతారు. కేవలం పుత్రని పుత్రుడి పట్ల ఉండే వాత్సల్యం చదువు మార్గంలోనే వెళ్ళినాడు. ఆ ప్రేమ తండ్రి మొదలు కొడుకు పట్ల చూపిస్తే కొడుకు తర్వాత అతన్ని పూజించడం అనేది తర్వాత చేయడం. అందువల్ల పుట్టినటువంటి వాడికి విద్యావంతుడు అనిపించడం తండ్రి పద్ధతిగా అతన్ని పిలిచి అందమైన పద్యం అందరికీ తెలిసిందే ప్రాథమిక పాఠశాలలో రాసిపెట్టుకోదగిన పద్యం. చదువుని వాడు అజ్ఞుండకు, కొడుకు చెబుతున్నాడు, చదువుని వాడు అజ్ఞుండకు చదివిన సదసద్వివేక చతురత గలుగు సద్వగవలయును జనులకు. మనిషి అయిన వాడు చదవాలి, చదువగవలయును జనులకు చదివించన ఆర్యులొద్ద చదువు తండ్రి. కొడుకుని ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు.
చిట్ట చివరికి అన్నాడు అనుకోండి, ఏం చదువుకున్నావు అంటే ఆ పద్యం తర్వాత గుర్తొస్తే చూద్దాము. గురువులను పిలిపించారు. గురువులు ఎవరంటే శుక్రాచార్యుడు గారి కొడుకులు. ప్రత్యక్షంగా శుక్రాచార్యుడు కాడు, కథ మరో రకంగా సాగిపోయింది. కొడుకులు ఆ కుమారుడిని పిలిపించి, ఇదిగో ఇలాంటి మా కొడుకు ఇతనులో ఉండే బలహీన జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధత మమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణుం తురగవదన విష్ణుం నౌమి విద్యారిజిష్ణుం మోక్షేచ్ఛామతి మృక్యదన్ మోక్షేచ్ఛామతి మృక్యదన్ పుడమిలో పుణ్యాపదా సంచయం వక్షిద్వంద్వమునందు పొంగగా దయా పౌష్టల్య తుంతుర్పముల్ వీక్షా వేగము చేత వెల్లిగొన సద్భృత్యార్జులం గాచు ఆ సద్యనాథుమిము అశ్రాంతము ఆత్మలో. పరమ పవిత్రమైన ఒక దివ్య సంకల్పంతో సాక్షాత్తు సత్యసాయి బాబా వారు అదృశ్య రూపంగా మూర్తీభవించి ఉన్న ఈ సభలో వైకుంఠానికి మనం వెళ్తేట వెళ్తాం మనం అందులో అనుమానమైనది. అక్కడ ప్రతి ఒక్కరూ శ్రీమన్నారాయణుడి సేవకులందరూ శ్రీమన్నారాయణ స్వరూపంతోనే శంఖ చక్ర గదాది ఆయుధాలు ధరించి పట్టు పీతాంబరం ధరించి వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటారు. అలాగే మూర్తీభవించిన సత్యసాయి బాబా వారి అనుగ్రహం ఇక్కడ మనందరి మీద ప్రసరిస్తూ ఉంటే ఇక్కడ అందరిలో కూడా సత్యసాయి బాబా వారే మనకి దర్శనమిస్తుంది. మూర్తీభవించిన దివ్యత్వానికి ప్రతీక విఎస్ఆర్ మూర్తి గారు, మూర్తీభవించిన కవిత్వానికి ప్రతీకగా అనుమాండ్ల భూమయ్య గారు, మూర్తీభవించిన దృశ్య మాధ్యమానికి ప్రతీక మా అక్కిరాజు వారు, మూర్తీభవించిన నైష్ఠికతకు ప్రతీక అనంత లక్ష్మి గారు, మూర్తీభవించిన శ్రద్ధకు ప్రతీక మీరందరూ ఉన్నటువంటి ఈ సభలో పితృదేవో భవ ఈ మాట అందరికీ తెలుసు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అందరూ అంటూ ఉంటారు. ఒకసారి ఇలాగే ఒక వేదిక మీద ఉన్నప్పుడు నేను అటు చివరి సీట్లో కూర్చున్నాను, మధ్యలో సి నారాయణ రెడ్డి గారు కూర్చున్నారు. కూర్చుని ప్రతి ఒక్కరూ ఈ మూడు మాటలు అంటూ ఉంటారు కదా, దీనికి అర్థం ఏమిటి ఆయన అడగండి అని ఒక చీటి నాకు చివరికి పంపించాడు. అంటే సాధారణంగా మనం ఏమనుకుంటూ ఉంటాం, తల్లి దేవుడు అంతే కదా మాతృదేవో భవ అంటే, తండ్రి దేవుడు ఆచార్యుడు దేవుడు, అది కాదు అర్థం. వేదం అలా చెప్పలేదు, దానిని బహుగ్రీహి సమాసం అంటారు. ఎవరైనా పెద్దల దగ్గరికి మనం వెళ్ళి మనం వాళ్ళకి నమస్కరిస్తే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. ఏమని, మాతృదేవో భవ. ఈ భవ ఏమిటి, నువ్వు అగుగాక. ఏమవ్వాలి, నువ్వు తల్లిని దైవంగా భావించే వాడివి, నువ్వు అగుగాక అని వివరణ. పితృదేవో భవ అంటే తండ్రిని దైవంగా భావించేవాడివి నువ్వు కావాలి అని దీవెన. ఆచార్య దేవో భవ, ఆచార్యుణ్ణి దైవంగా భావించేవాడివి నువ్వు కావాలి అని దీవెన. అని వాళ్ళు ఎప్పుడు తల్లి తండ్రి ఆచార్యులు దేవుళ్ళే, వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోకానికి తల్లిదండ్రుల్ని ఆచార్యుల్ని దైవంగా చూసే భావనని మన ఆర్ష విజ్ఞానం ప్రవచనం చేస్తోంది, బోధిస్తోంది. అది ఆ మాటలో ఉన్నటువంటి ఆత్మ. అయితే ఏదైనా ఒక సాంగత్యం జరగాలి అంటే, సత్సంగం జరగాలి అంటే చెప్పే వాళ్ళల్లో అనుగ్రహం ఉండాలి అంటారు. అనుగ్రహోహి వరహ అన్నాడు. ఎందుకంటే వినేవాళ్ళు లభించినప్పుడు నైమిషారణ్యంలో కూడా ఇదే మాట చెప్తారు సోనికాది మహర్షులు, అయ్యా మేము ఈ భవసాగరాన్ని దాటాలనుకుంటున్నాం, మాకు ఒక నావ ఉన్నది, కానీ ఆ నావని నడిపించే నావికుడు లేడు, అలాంటి నావికుడిలాగా సుధ మహర్షి మీరు విచ్చేశారు, కాబట్టి మమ్మల్ని నడిపించండి అంటారు. అలాంటి వ్యక్తి దొరికినప్పుడు అనేక సత్సంగాలలో మన విఎస్ఆర్ మూర్తి గారు అందరికీ ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. వక్తలలో ఉండవలసినది అనుగ్రహం అన్నారు.
అంటే మనం చెప్పేటటువంటి ఒక మాట నేరుగా హృదయంలోకి చొచ్చుకుపోవాలి, అది ఎంతో కొంత మార్పును తీసుకురావాలి అనే లక్షణం వక్తలో ఉండాలి. ఆ వక్త నుంచి కావాల్సింది అనుగ్రహం. అనుగ్రహోహి వరహ అన్నారు. మరి అనుగ్రహుడు పెళ్లి కొడుకు, అనుగ్రహం అనేది వక్తలో ఉండే పెళ్లి కొడుకు అయితే, మరి వినే వాళ్లలో ఉండే శ్రద్ధ ఉంది చూసారా, శ్రద్ధావధు. శ్రద్ధ లేని వాడికి ఎంత చెప్పినా ఉపయోగం లేదు. అలాగే అనుగ్రహం లేకుండా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. మనం అనుకుంటూ ఉంటాం టీవీల్లో ఈరోజు ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా ప్రవచనాలు చేసేస్తూ ఉంటే మనం విని విజ్ఞానం పొందవచ్చు అని అనుకుంటూ ఉంటాం. అదంతా వట్టి అబద్ధం. ఎందుకని, పరీక్షిత్తు మహారాజు దగ్గర, సుఖ మహర్షి దగ్గర కూర్చుని ఆ పరీక్షిత్తునే చూస్తూ తన దివ్య అనుగ్రహాన్ని సంపూర్ణంగా పరీక్షిత్తు మీద పెట్టి వీడు బాగుపడాలి, వీడు మృత్యుబాధ తప్పాలి అని భావన చేసి చెప్పినప్పుడే దానికి సంబంధించినటువంటి సత్ఫలితం అందుతుంది తప్ప ఏదో మాధ్యమాల ద్వారా మనం సాధించాలి అనుకుంటే కుదరదు. అలాంటి సందర్భంలో ఇంతమంది శ్రోతలు మాకు లభించడం ఎంత భాగ్య విశేషంగా భావిస్తున్నాం. ఇంకా చెప్పాలండి, ఇక్కడికి అందరూ తండ్రులే వచ్చారు పుత్రులు రాలేదు. మా తండ్రుల గురించి ఏం చెప్తారా ఈ వక్తలందరూ అని చాలా గమ్మత్తుగా మా మూర్తి గారు, కృష్ణారావు గారు ఐదుగురిని వక్తలు ఎంచుకున్నారు. ఐదుగురు, అందులో నలుగురు అనామధేయులే, అకారంతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వాళ్ళే. అక్కిరాజు, అనంత లక్ష్మి గారు, అనుమాట ఉపయోగం. ఆ అంటే విష్ణుమూర్తి అనామకుడు, అనామకుడు అంటారు కదా, ఆ అనే పేరు కలిగిన వాడు అనామకుడు. ఎవరు? సాక్షాత్తు విష్ణుశ్వరుడు. భాషలో అంత గమ్మత్తు ఉంటుంది. అలాంటి ఎందుకు ఐదుగురిని ఎంచుకున్నారు అంటే ఇందులో ఒక దివ్యమైన సందేశం ఉంది. జనిత చోపనేత యశ్చ విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితర స్మృత. ఐదుగురు మనకి తండ్రితో సమానం అన్నారు. మనం తండ్రులు అంటే కేవలం జన్మనిచ్చిన ఒక్కడిని మాత్రమే మనం తండ్రి అనుకుంటాం, అంతటితో ఆగలేదు మన సంప్రదాయం. ఎవరండి? జనిత, జన్మనిచ్చినటువంటి తండ్రి ఒప్పుకుంటాం. ఉపనేతాచ, ఉపనయనం చేసి మనకి సంస్కారాన్ని అందించిన వాడు కూడా తండ్రి, రెండవ తండ్రి మరి. జనిత చోపనేతాచ యశ్చ విద్యాం ప్రయచ్చతి, విద్యని నేర్పినటువంటి గురువు ఆయన కూడా తండ్రి. అన్నదాత, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాడు కూడా తండ్రి. భయత్రాత, మనం భయంలో ఉన్నప్పుడు ఆ భయాన్ని పోగొట్టి మనల్ని రక్షించిన వాడు కూడా తండ్రే అని మనకి నీతి శాస్త్రం చెప్తుంది. చాణక్య నీతి శాస్త్రంలో చాణక్యుడు చెప్తాడు. ఒక్కొక్కరి గురించి వాళ్ళ స్వరూపం గురించి మనం తెలుసుకుంటాం. జనిత, జన్మనిచ్చిన తండ్రి. జన్మనిచ్చిన తండ్రి బిడ్డల పట్ల అపారమైన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. మనం తల్లి దగ్గర నుంచి చూడాల్సింది వాత్సల్యం, తండ్రి దగ్గర నుండి పొందాల్సింది అనుగ్రహం. తండ్రి అనుగ్రహం లేకపోతే బిడ్డలకు మనుగడ లేదు. వాళ్ళు పుత్రులు కావచ్చు, పుత్రికలు కావచ్చు, వీళ్ళు బిడ్డలు పుట్టిన దగ్గర నుండి Thank you.
ఇంత చక్కటి కార్యక్రమానికి ప్రేరణనిచ్చి సంకల్పించి అది ఈ రూపంగా రూపకల్పన చెందడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమానికంతా ఆధ్యక్షం వహిస్తూ అక్కడ కూర్చుని ఉన్నటువంటి ఈనాటి సభాధ్యక్షులు అందరికీ తల్లిగా తండ్రిగా గురువుగా తేజోమయ మార్గంలో నడిపిస్తూ ఉన్నటువంటి భగవాన్ సత్యసాయిబాబా వారి పాదపద్మానికి నమస్కారం. అదేవిధంగా భౌతికంగా మనకి ఇక్కడ ఆధ్యక్ష వహిస్తూ ఉన్నటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారికి, సోదరుడు శ్రీ అక్కిరాజు సుందరరామకృష్ణ గారికి, సంస్కృతంలో ఉన్న అద్భుతమైనటువంటి గ్రంథాలని మనకి తెలుగులో అందించినటువంటి పండితులు కవులు శ్రీ డాక్టర్ హనుమానుల బొమ్మయ్య గారికి, ఎంతోమందికి చక్కని మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నటువంటి శ్రీ అద్దంకి శ్రీనివాస్ గారికి, ఇప్పటి వరకు మంచి పాటలు పాడినటువంటి చక్కనటువంటి ఆహ్లాదాన్ని కలిగించిన శ్రీనివాసరావు గారికి, స్వామి యొక్క శ్రీనివాస స్వామిని హృదయాలలో నింపుకున్నటువంటి మీ అందరికీ కూడా నమస్కారం. పితృదేవో భవ, ఇది చదువంతా పూర్తయి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి విద్యార్థికి కొన్ని ఆదేశ సూత్రాలు కొన్ని నిర్దేశ సూత్రాలు ఇచ్చి, ఇప్పటి వరకు యూనివర్సిటీలో చదువుకున్నావు నాయన, యూనివర్సిటీలోకి వెళ్ళబోతున్నావు అని చెప్పి ఎట్లా బతకాలో చిట్ట చివర బస్సో రైల్లో ఎక్కాక అమ్మో నాన్నో ఆఖరి చెప్తారే జాగ్రత్తలు, ఆ విధంగా గురువు గారు శిష్యుడికి చెప్పినటువంటి మాటల్లో మనకు కనపడతాయి. నువ్వు తల్లి తండ్రి గురువు దైవంగా ఉన్నటువంటి వాడివిగా అవు అనేటటువంటిది ఒక నిర్దేశమే కాకుండా, ఒక ఆదేశమే కాకుండా ఒక ఆశీస్సు కూడా. తండ్రి ఉన్నట్టుగా లేక తల్లి ఉంది వారి యొక్క రక్షణలో నువ్వు ఎక్కువ కాలం జీవించుకుంటుంది. తండ్రి నీకు దేవుడుగా ఉండేట్టుగా ఉండువుగాక, అంటే నీ తండ్రి ఎక్కువ కాలం ఉంది నీకు రక్షణ ఇస్తారు. తల్లి ఉంటే ఇంటికి వెళ్ళేటప్పటికీ కడుపు చూస్తుంది, ముఖం చూసి కడుపును గుర్తుపట్టేస్తుంది దాన్ని చాలు, ముఖం చూస్తే తెలిసిపోతుంది. అందువల్ల అన్నానికి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా కావలసినటువంటి సదుపాయాల విషయంలో వచ్చినట్టయితే, మార్గనిర్దేశం కావాలంటే ఎలా బతకాలో చెప్పాలంటే, తండ్రి ఉన్నటువంటి వాడిగా నువ్వు ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే మనం ఏమంటూ ఉంటాం పరామర్శ చేయడానికి వెళ్తే, తండ్రి కనుక పోయినప్పుడు ఏమంటాం, పెద్దవాడు అయిపోయావు అంటాం. అంటే 90 ఏళ్ళు కానివ్వండి, తల్లి తండ్రి కనుక ఉన్నట్టయితే పిల్లల్లాగానే బాధ్యత లేకుండా జీవితాన్ని హాయిగా ఆటగా పాటగా సుఖంగా గడిపేసుకోవచ్చు. నువ్వు ఆ రకమైనటువంటి సుఖమయమైన జీవితాన్ని చక్కగా గడపమని చెప్తూ ఆశీర్వదించేటటువంటి ఆశీర్వాదం అన్నమాట ఇది. ఒక పక్క ఆదేశము ఉంది ఇందులో, మరొక పక్క ఆశీర్వాదం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. అదే నిగమశర్మ గురించి చెప్తూ ఉంటాడు, జీవత్తానపాదు అంటాడు, బ్రతికి ఉన్నటువంటి తండ్రి కలిగిన వాడు. మిగిలిన అన్ని లక్షణాలు పక్కన పెడితే వాడికున్న పెద్ద క్వాలిఫికేషన్ ఏమిటంటే, ఆ విధంగా ఉండడానికి తండ్రి బతుకున్నాడు అంటే బాధ్యత లేదు, తనకి నచ్చినట్టుగా జీవితాన్ని గడుపుకోవడానికి వాడికి అవకాశం ఉంది, లేకపోతే బాధ్యత తనది. ఆ రకంగా తండ్రి జీవించి ఉండడం అన్నది గొప్ప భద్రత కలిగిస్తుంది. అందుకే మన గురువుని తల్లిగా తండ్రిగా మనం భావించుకోవడం దేనికి అంటే, నా బాధ్యతని చేతిలో పెడుతున్నాను నన్ను నడిపించమని చెప్పడానికి కారణం అన్నమాట. అటువంటి తండ్రిని దైవంగా చూడవలసినటువంటి బాధ్యత పిల్లలు, అది తండ్రి బాధ్యత అయితే. ఈ సంగతిని మనం ఈ రోజుల్లో
నువ్వు తండ్రిని దేవుడుగా చూడు అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు చెప్పవలసినటువంటి అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో వస్తూ ఉన్నది. మన దేశంలో ఉండకూడనివి ఏమిటయ్యా అంటే, దానికి తగిన వాతావరణం ఉండాలనుకోండి, నిర్మూలించితే చాలా కష్టం. వృద్ధాశ్రమ, ఇవి ఉన్నంతటి దౌర్భాగ్యం మరొకటి. అంతే కదండి, పిల్లలు చూడని పరిస్థితిలోనే కదా. అందుకనే ఇటువంటివి ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తాయేమో అన్న ఉద్దేశంతోనే ఇటువంటి మంచి మాటలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ పితృదేవోభవ అన్నటువంటి మాటలు ఆ సందర్భంలో చెప్పింది తండ్రి అయినా, లోకంలో మనకి మామూలుగా పితృశబ్దానికి, పితృదేవతలు అనేటటువంటి శబ్దానికి మాతాపితలు ఇద్దరు అనే అర్థం ఉంది. భాగర్ధాగత సంతృప్త భాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర. అంటే మాతాపితలు ఇద్దరినీ కూడా మనం పితృదేవతలుగానే భావిస్తాం. ఈ భౌతికమైనటువంటి ఆడ మగ తల్లి తండ్రి ఇటువంటి భేదాలు భూలోకంలో ఉన్నప్పుడే తప్ప, ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిన తర్వాత, పంచభౌతికమైనటువంటి శరీరాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిన తర్వాత జీవుడికి లింగ వివక్ష ఉండదు కనుక వాళ్ళందరూ పితృదేవతల స్థానంలోనే ఉంటారు. పితృదేవతలుగా వాళ్ళని ఆరాధించవలసినటువంటి అగత్యం ఉన్నది, అవసరం ఉన్నది, అది తప్పనిసరి అని మనకి చెప్పడం. దీనికి సంబంధించే ఆ పితృదేవతల ఆరాధనకి మనకి శ్రాద్ధ కర్మలు, తర్వాత శరీరం వదిలిన తర్వాత వాళ్ళని ఆరాధించడం, ఇటువంటివన్నీ మనకి సంప్రదాయంగా చెప్పబడి ఉన్నాయి. నిజానికి మాకు పిల్లలు లేరండి, మా అబ్బాయికి పిల్లలు కలగడం లేదు, ఎంత ప్రయత్నం చేసినా అంటే మొట్టమొదట చేయవలసినది ఏమిటి అంటే పితృదేవతారాధన చేయండి, తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని చెప్తారు కదా. అంటే ఎవరి ఇళ్లలో అయితే శరీరం వదిలిపెట్టి వెళ్ళినటువంటి పితృదేవతలకు సరైనటువంటి ఆరాధన చేయరు, అంటే వాళ్ళకి చేయాల్సిన పద్ధతులు మనకి పెద్దలు ఎలాగో చెప్తారు, ఆ పద్ధతిలో శ్రాద్ధ కర్మలు మొదలైనవి సరైన పద్ధతిలో చేయకపోతే ఒక తరం వరకు పర్వాలేదు, కానీ ఆ తరువాతి తరం దగ్గరికి వచ్చేటప్పటికీ సంతానం లేకపోవడం అనేది మనం చేసుకుంటూ ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడుకుంటాం. చాలా సంతోషం, మీరు అందరూ వచ్చారు. నేనేదో కార్యక్రమం ఏం జరుగుతుందా అని చూస్తే మన సత్యసాయి వారు కృష్ణారావు ఇద్దరు నేను లోపలికి వచ్చాను. చూసారా దైవ సంకల్పం అట్లా పెద్దలు పండితులు చాలా చదువుకున్న వాళ్ళు సుమారుగా 60,000 నాటి సంవత్సరాల కింద సంగతి ఇచ్చి 100 సంవత్సరాల వరకు జరిగినటువంటి అనేక పురాణ ఇతిహాసాల్లో ఇచ్చి వారు చాలా విషయాలు పితృదేవుని చెప్పారు. నేనేమీ చదువుకోలేదండి వాళ్ళలాగా. నా క్వాలిఫికేషన్ ఏంటంటే సత్యసాయి ఆర్గనైజేషన్లో ఒక సేవాదారు మాత్రమే. ఒక 55 సంవత్సరాలు మా భగవంతుడి దగ్గర మేమంతా కలిసి పనిచేసాం, నేనే కాదు అంతే. కాబట్టి వాళ్ళు చెప్పినవి నేను వింటమే, నాకు ఏమి తెలియదు, నేనేమి చదవలేదు ఫ్రాంక్లీ. ఏదో మా ఉద్యోగం వేరే అని చేద్దాం. కాకపోతే స్వామివారు చెప్పినవి మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి చెప్పారంటే పోదు, చదివితే కూడా పోతుందేమో కానీ చెప్తే మాత్రం పోదు. అనేక సందర్భాల్లో వారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు మన ఉద్యోగ రీత్యా చెప్పిన విషయాలు అనేక. ఒక 5 నిమిషాలే కాబట్టి ఎవరు చెప్పలేము. ఒకటి మాత్రం స్వామి చెప్పేవారు, తండ్రిగా ఎలా ఉండాలి అని ఎన్నడూ చెప్పినట్టు నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తిగా ఎలా ఉండాలి, ఆ వ్యక్తి డెఫినెట్గా తండ్రి అవుతాడు కదా, అవ్వాలి కూడా ఏదో ఒక స్టేజ్లో. తండ్రి అనగా మధ్యలో ఏం రాడు, వివాహం అయినప్పుడు అంటే లౌకికంగా చెప్తున్నాను. తల్లి కానీ ఏదో ఒక వయసులోనే తల్లి కానీ తండ్రి కానీ అవుతుంది. మరి అవ్వగానే ఇవన్నీ వచ్చేస్తాయా, ఏమీ రావు వాడు చెప్పి. దట్స్ నాట్ ఏ క్వాలిఫికేషన్, ఇట్ కమ్స్ ఆపోజిట్ కమ్ అంటే
చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అభ్యాసము నేర్చుకోవడము జరగాలి. అందుకనే మా సత్యసాయి వారు బాల వికాసం పెట్టారు, మీ అందరూ తెలుసు. ఆ ఫౌండేషన్ ఇవ్వటం వల్ల పెద్ద అయినాక ఏ వయస్సులోకి వచ్చేటప్పుడు అప్పటికి తను చేయాల్సినటువంటి ధర్మమును చేయగలడు, లేకుంటే చేయలేడు. అంత క్లియర్గా చెప్పారు కదండి. ఆ విధంగా ఆదర్శ మానవుడుగా ఎలా ఉండాలి అని ఎక్కువ చెప్పేవారు. ఆదర్శ మానవుడు అయినప్పుడు డెఫినెట్గా ఆదర్శ తండ్రి అయి తీరాలి కదా. తర్వాత ఒక తండ్రి అన్న తర్వాత మనం కేవలం ఒక కుటుంబమే అనుకుంటున్నాము. వారు ఎప్పుడు ఆ విధంగా చెప్పలేదు నాకు తెలుసు సార్. సమాజానికి సంబంధించిన వాడే అవుతాడు మానవుడు, సమాజం లేదే వాడు లేడు. దిస్ ఇస్ ది స్టార్టింగ్ భగవాన్ టీచింగ్ లో. నిన్ను తయారు చేసింది నా దగ్గర పెట్టుకొని సమాజాని కోసం, సత్యసాయి సేవా సంస్థకు మాత్రమే కాదు అని చెప్తూ చివరి మాట చెప్పి కూర్చుంటాను. టైం అయిపోయింది కనుక సమయం కాదు కనుక. ఇఫ్ యు వాంట్ టు బి అన్ ఆదర్శ మానవుడు, ఆ తండ్రి వాట్ ఎవర్ యువర్ వాంటెడ్ టు పుట్ ఇన్ ద బ్రాకెట్, యు మస్ట్ హ్యావ్ ఏ క్వాలిఫికేషన్, దట్ ఈస్ నువ్వు ప్రేమగా మారిపోవాలి. నువ్వు ప్రేమగా మారిపోతే నువ్వు ఎన్ని మాటలు స్పీచ్ ఇచ్చినా ప్రేమ ప్రేమ అంటే ఏమీ కాదు. ఎలా అవుతావు ప్రేమ, ఎలా అవుతావు ఆదర్శ మానవుడుగా, ఎలా అవుతావు తండ్రిగా కదా, అవ్వాలి కదా. యూ షుడ్ హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ అండ్ నాలెడ్జ్ టు బికమ్ ఏ ఫాదర్ ఆర్ వాట్ ఎవర్ యు వాంట్. ఆ విషయాలు వారు మొత్తం అదే పనిగా చెప్తుండేవారు. చాలా మటుకు మర్చిపోయాము, అంతే గుర్తుంటుంది. దాంట్లో ఒకటి చెప్పి కూర్చుంటాను, ఇఫ్ యు వాంట్ టు బి ఆదర్శ మానవుడు తండ్రి కానీ ఏమన్నా కానీ, యూ మస్ట్ బికమ్ లవబుల్, యూ మస్ట్ బికమ్ అడోరబుల్, యూ మస్ట్ బికమ్ రెస్పెక్టబుల్, యూ మస్ట్ బికమ్ రిసీవబుల్, యూ మస్ట్ బికమ్ అవైలబుల్. చూడండి అర్థమైనా, ఇవి ఉంటే నువ్వు తండ్రి ఏమిటి, ఎవ్రీథింగ్ యు ఆర్. జై సాయిరాం, మళ్ళీ కలుసుకుందాం. కేవల సంకల్ప మాత్రం చేత వేద ప్రామాణికమైనటువంటి ఒక మాటని నిరూపిస్తూ స్వామి దివ్య ప్రాంగణంలో సాధిస్తున్నటువంటి పితృదేవోభవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆహూతులందరికీ స్వామి దివ్యానుగ్రహించడం కనుక అని ముందుగానే మంగళాశాసనం చేస్తూ ఆమాయంతో బ్రహ్మచారణ స్వాహ అన్న మాటలు. వేదాభ్యసనం చేసినప్పుడు నిన్న జీవితంలో ఒక రోజు బతికినప్పుడు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని మానవుడు పొందినప్పుడు దానిని మళ్ళీ ప్రపంచానికి ఇవ్వవలసిన బాధ్యత పొందిన వాడి మీద ఉన్నది కనుక వేదం చదువుకునేవారు అనుష్ఠానం చేసేవారు ఒక్క శ్రోతని ఇవ్వు అని అడుగుతారు. అయితే మనం ఏ వేదాలు చదవలేదు, ఉపనిషత్తులు చదవలేదు, కానీ నలుగురు మాట్లాడటానికి ఇంతమంది శ్రోతలనిచ్చినటువంటి స్వామికి నమస్కారం. మామూలుగా ముందే మాట్లాడితే నేను చెప్పాలనుకున్నవన్నీ అందరూ చెప్పేశారని చివరు వాళ్ళకి ఏమి ఉండదు, కానీ ఈవేళ అకారము అమ్మవారి యొక్క పాదమైనట్లయితే షకారము అమ్మవారి యొక్క శిరస్సు. తెలుగు భాష కూడా ఆతో ప్రారంభమై షాతో అర్థమవుతుంది. అందువల్ల మా సోదరి అనంత లక్ష్మి గారు, హనుమానుల భూమయ్య గారు, అద్దంకి శ్రీనివాస్ గారు, అలాగే అక్కిరాజు వారు వీళ్ళంతా అకారంతోనే ప్రారంభం ఇచ్చారు. వీళ్ళంతా సరస్వతి స్వరూపులు కాబట్టి అయితే మధ్యలో గురువులు అనేక రకాలు ఇప్పటిదాకా విన్నాం. నా వరకు నాకు గురువు తండ్రి కనుక అయినట్లయితే ఇంజనీరింగ్ పూర్తయినటువంటి తొలినాళ్లలో
దిశానిర్దేశం చేసిన శ్రీనివాసులు గారు నాకు గురువు తండ్రి. ఆయన కూడా ఉన్నారు ఇక్కడ. చాలా చిన్న వయసు అప్పుడు ఉన్నారు. ఇక విషయంలోకి వస్తే వేదాల నుంచి భారత భాగవత రామాయణాల నుంచి విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం వరకు సనాతనమైనటువంటి వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక ధర్మాన్ని ఇవాళ సనూతనంగా ఆవిష్కరించినటువంటి వక్తలందరికీ కూడా స్వామి దయ కలుగుగాక. అయితే వీళ్ళందరూ మనకి ఏం చెప్పారు, ఇంకా ఏదన్నా ఉన్నదా మిగిలి ఉన్నదా అంటే, ఎంత చెప్పినా చెప్పడానికి చాలా మిగిలి ఉంటుంది. చాలా మిగిలి ఉన్నది కదా అని అయితే ఇక్కడ చిన్న చమత్కారం ఉంది. అందరికీ 20 నిమిషాల టైం అని చెప్పిన నాకు మీరు కూడా అని ఎవరు చెప్పలేరు. అందువల్ల నేను 12 నిమిషాల్లోనే ముగిస్తాను. మనం స్వామికి చక్కగా 1 గంటకి మనం ఆరాధిద్దాం. ఇంకో 10 నిమిషాలే ఈ పూటకి, అది మార్చడానికి వీలు లేదు. తండ్రి కొడుకు ఈ రెండు మనం మాట్లాడుకున్నాం. కేవల తండ్రుల గురించి మాత్రమే మాట్లాడవలసి కనుక వచ్చినట్లయితే, వ్యాసుల వారు తన కొడుకైనటువంటి సుఖదేవుని, సుఖావధూతని, సుఖ మహర్షిని జ్ఞానం కోసం ఎవరి దగ్గరకు పంపారు అంటే జనక మహారాజు దగ్గరికి పంపారు. అదేంటి, మీరు జ్ఞానస్వరూపుడు అని రాజు రాజు దగ్గరికి పంపుతారేమిటి అన్నాడు శుకుడు. నేను థియరీ చెప్తాను, ఆయన ప్రాక్టికల్ చెప్తాడు, నీకు అది అవసరం మేడం అన్నాడు తండ్రి. అతడు ఉత్తమమైనటువంటి తండ్రి. బోధ వలన మనిషి మారడు. ఇప్పుడే మా శ్రీనివాసులు గారు చెప్పారు, ఆదర్శ మానవుడు కావాలి అంటే స్వామి మాటల్లోనే మనిషి ఆచార మానవుడు కావాలి. ఆదర్శాలు వెళ్ళవేస్తూ వెళ్తే ఏ ప్రయోజనం లేదు కనుక వ్యాసుల వారు శుకుణ్ణి అక్కడికి పంపించారు. శంతనుడికి ఆనందం కలిగించడం కోసం భీష్ముల వారు ఆజన్మాంతము బ్రహ్మచారి అయి జీవించాడు, రాజ్య పరిత్యాగం చేశాడు. ఇక దశరథ మహారాజు రాముడు అని ఎంత చెప్పినా చాలా విశేషమైంది. కానీ ఇక్కడ అకర్తమునిదం తీర్థం భరద్వాజ అని వాల్మీకి రామాయణంలో శ్లోకం ఉంది. ఈ సంసారం అంతా ఎట్లా ఉండాలంటే బురద లేకుండా ఉండాలి అని. సంసారం అంటేనే బురద కదా. తిరుగుతుండాలి కాళ్ళు కడుక్కోవాలి, తిరుగుతుండాలి కాళ్ళు కడుక్కోవాలి, ఇది రోజు జరిగేది. కానీ ఎవరి జీవితము ఆదర్శప్రాయమో, ఎవరి లక్ష్య గమ్యాలు పరార్థమై ఉన్నవో, ఎవరి యొక్క నడక నడత మరొకరికి మార్గదర్శనం చేస్తూ ఉన్నదో, చేయించగలిగినటువంటి స్థితి ఉన్నటువంటి వాడు ఉత్తములైనటువంటి తండ్రి అవుతున్నాడు గనక. అటువంటి ఉత్తమోత్తములైనటువంటి తండ్రులలో ఎవడు అంటే హిరణ్య కశిపుడు. కశిపము అంటే బంగారంతో నేసినటువంటి వస్త్రాన్ని ధరించిన వాడు అని అర్థం. కశిపము అంటే దేహము అని అర్థం. కాబట్టి కొడుకుని పిలిచి, నాలాగా ఉండద్దు, విష్ణుద్వేషం కాదు, అనేకమైనటువంటి శాస్త్రాలన్నీ కూడా నువ్వు అధ్యయనం చేయి, నీకున్నటువంటి జ్ఞానాన్ని విశ్వజనీయం చేసుకో అని అటువంటి చండామార్కుల వంటి గురువులు ఇద్దరు గురువుల దగ్గరకు పంపాడు. అది మళ్ళీ మనం చెప్పుకోనక్కర్లేదు. అయితే విష్ణు సాహిత్యాన్ని పొందినవాడు ఎవరంటే తండ్రి పొందాడు. పాతాళలోకంలో తన మనవడైనటువంటి బలిచక్రవర్తికి కాపలా కాయటానికి ఎదుగో ప్రహ్లాదుడు మిగిలిపోయినాడు. ఇంకా ఉన్నాడు ఆయన. ప్రహ్లాదము అంటే బ్రహ్మానందము అని అర్థం, ప్రహ్లాదము అంటే ఆనందం. వీడు పుట్టినప్పటి నుంచి ఆనంద స్వరూపంగా ఉన్నాడు. ఈ ఆనందాన్ని ఇంతింతలు పదింతలు వేయింతలు చేసినటువంటి తండ్రి హిరణ్యకశిపుడవుతున్నాడు. ఇక యజ్ఞం జరుగుతున్నప్పుడు విరిగిపోయినటువంటి వస్తువులు, వట్టిపోయిన ఆవులు, విలువలేని వస్తువులన్నీ కూడా దానమిస్తున్నటువంటి తండ్రిని చూసి నచికేతసుడు అడిగాడు, ఇవన్నీ చేస్తే పాపం కదా తండ్రి అన్నాడు. పట్టించుకోలేడు. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు అయిపోయిన తర్వాత విసుక్కని ఏమన్నాడంటే, ఇట్లా కనుక నన్ను ఇబ్బంది పెడితే నన్ను యముడికి అప్పచెప్తాను అన్నాడు. నచికేతసుడికి కావలసింది అదే. తాను సశరీరంగా యమలోకానికి వెళ్ళి ధర్మ మర్మాలన్నీ కూడా తాను తెలుసుకోవాలి కనుక నచికేతసుడు యముడితో సంవాదమై మాటలు అయిన తర్వాత
కఠోపనిషత్తు అంతమై మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు యముడు అడిగాడు నీకేం కావాలి అని. నేను ఎట్లాగైతే నీ దగ్గరకు వచ్చానో భూలోకంలో నా తండ్రి ఇంకా ఉన్నాడు, నన్ను కొడుకుగా అంగీకరించేట్టుగా నా తండ్రిని అనుగ్రహించు అని అడిగాడు. అంటే ఏ బ్రహ్మవిద్యా రహస్యాన్ని తెలుసుకోవటానికి కారణమైనటువంటి తండ్రి, ప్రేరకుడైనటువంటి తండ్రి తన ఎందు ఉన్నాడో, తనకై ఉన్నాడో, అటువంటి తండ్రి ఎందు తీవ్రమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు నచికేతసుడు అయినట్లయితే, నచికేతసుడితో కనుక ఆ మాట నేను ఎప్పుడు తప్పజెప్తాను అని అనకపోతే ఆయన కూడా ఇంకో రెండు వస్తువులు తండ్రికి అందించుండేవాడు. కఠోపనిషత్తు అనే బ్రహ్మ విద్యా రహస్యం మనకు అందేది కాదు. ఇక రావణాసురుడి గురించి చెప్పేటప్పుడు మామూలుగా విభీషణుడు చాలా మంచి మాటలు చెప్పాడు అని చెప్తారు. విశ్వనాథ వారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో అక్షకుమారుడు చిన్న అతి చిన్నవాడు వాడు రావణ బ్రహ్మకి ఉపదేశం చేశాడు. తండ్రి నువ్వు వెళుతున్న మార్గం ఇది కరెక్ట్ కాదు అని చెప్పాడు. అట్లా చెప్పగలిగినటువంటి ఒక కొడుకు ఉన్నట్లయితే చెప్పగా వినే తండ్రి కూడా ఉండాలి. విని ఉంటే లంక మిగిలేది, అది అకలంక లంక అయ్యేది, కానీ వినలేదు గనక, తమ్ముడు చెప్పిన తనుమల పుట్టిన కొడుకు చెప్పిన వినలేదు గనక రావణుడు నశించిపోయినాడు. కనుక ఈ పితృదేవోభవ అనేటువంటి కార్యక్రమంలో ఇక ధృతరాష్ట్రుడి గురించి చెప్పక్కర్లేదు, కానీ ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈవేళ తండ్రులు ఎలా ఉండకూడదో, కానీ తండ్రులు ఎలా ఉండాలో, కొడుకులు ఎలా ఉండాలో ఒక ప్రస్తావన వచ్చింది. అది ఏంటంటే మన కాలంలో 1995 వరకు మన మధ్యనే నడవాడినటువంటి చందోడు రాఘవనారాయణ శాస్త్రి గారిని ఒక మహా చైత్య పురుషుడు ఉన్నాడు. ఆయన లలితా ఉపాసన బాలోపాసన చేస్తే ప్రతిరోజు 12 గంటలకల్లా మహాత్రిపుర సుందరి దేవి బాలరూపంలో ఆయన వాకిట్లో ఉంచునేది సశరీరంగా. అటువంటి ఆయన తండ్రి రామాయణం రాస్తాను తలా 10 రూపాయలు ఇవ్వండి ఆ రోజుల్లో ఆయా ఊళ్ళకి వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసి ఎంతవరకు తన దగ్గర డబ్బు చేరిందో దాని ప్రకారంగా రామాయణం వ్రాయకుండా మరణించిన తర్వాత లేదా మరణించబోయే ముందు రాఘవనారాయణ శాస్త్రి గారిని పిలిచి ఒక మాట అన్నాడు. అందరి దగ్గర 10-10 రూపాయల చొప్పున నేను డబ్బు సంపాదించి తెచ్చాను, పైగా రామాయణం రాస్తాను అని చెప్పాను, కాలం చెల్లిపోతున్నది, నాకు అవకాశం లేదు, నీకు నాకు ఏ శ్రాద్ధ కర్మలు చేసినా చేయకపోయినా నీవు రామాయణం పూర్తి చేసి నా తరఫున నువ్వు రాసి ఎవరెవరు మనకు డబ్బించారో వాళ్ళందరికీ ఆ రామాయణం అప్పచెప్పు అని చెప్పారు ఆయన. దాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వారు చందోడు రాఘవనారాయణ శాస్త్రి గారి తండ్రి. మనం పురాణ పురుషులే కాదు, మన మధ్యనే మహాత్ములు ఉన్నారు, వాళ్ళని గమనించాలి, వాళ్ళని గుర్తించాలి, గౌరవించాలి, పదే పదే చెప్పుకోవాలి. ఇక ఆత్మావై పుత్రనామాసి అని ఒక మాట ఉంది. ఉన్నామ రకాలన్నీ పక్కన పెడితే అవి ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఎందుకు తెలియదంటే అక్కడి దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది చెప్పిన వాళ్ళు లేడు, అంతా వస్తున్నారు వెళుతూ ఉన్నారు, కానీ ఉన్న ఇట్లా ఇట్లా ఉంటాయని మనకు చెప్తే జాగ్రత్త పడతామని అవన్నీ మనకు చెప్పారు. కాబట్టి ఇక్కడ తండ్రి యొక్క ఆత్మ పుత్రుడి రూపంలో ఈ జగత్తులోకి వస్తుంది, పుత్రుడు అంటే పుత్రిగా కూడా. అందుకనే శాస్త్ర విహితమైనటువంటి ఒక మహాధర్మం ఉన్నది, కొడుకు లేకపోతే కురుగు పెట్టడానికి ఎవరు అని ప్రశ్న వేసుకున్నట్లయితే కూతురికి కూడా సమానమైనటువంటి బాధ్యత హక్కు రెండు కూతురుకున్నాయి, ఇది ధర్మశాస్త్రం. కానీ మన వాళ్ళు కూతురు భయపడుతుందనో కారణాలు, అనేక కారణాల వలన స్త్రీని వెనక్కు నెట్టివేశారు. కాలం మారింది. శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారి మరణం సంభవించినప్పుడు జల్లెడమూడు అమ్మ వాళ్ళ అమ్మాయిని పిలిచి, గాయత్రిని పిలిచి నీ తండ్రికి దహన సంస్కారం చేయమంది. కాబట్టి ఈవేళ కొడుకులు లేరు అని అనుకోక్కర్లేదు, కూతుళ్ళు మేమేం చేయలేమని దూరంగా నిలుచోక్కర్లేదు, కొడుక్కి ఎట్లా తనువు ఇచ్చాడో కూతురుకు కూడా అతడే తనువు ఇచ్చాడు కనుక సర్వ అధికారాలు పొందిన స్త్రీమూర్తులకి ఇది మహత్తర సందేశం. ఇక తల్లి లాలన, తండ్రి ఆలన, పాలన, పోషణ, శిక్ష, శిక్షణ, 5 భాగాలు. తల్లి కేవలం వాదిస్తుంది, జాగ్రత్తగా ఉంది నాయన అని మాత్రమే చెప్పగలదు, ఆకలైతే అన్నం పెట్టగలదు, మంచి మాటలు చెప్పగలదు, కానీ పరిపోషణ జరగాలి, మనం చదువుకోవాలి,
పెద్దవాళ్ళని కావాలి, మర్యాదస్తులను కావాలి, కీర్తిని సంపాదించాలి, ఫలానా వారి అబ్బాయి అని అనిపించుకునే కంటే ఫలానా వారి తండ్రి ఇతడు అనిపించుకున్నట్లయితే ఆ కొడుకు వాల్యూ ఉంటుంది. మనం అంతా ఫలానా వారి అబ్బాయి చెప్తాం కదా, మనం ఏం చెప్పాలంటే మన తండ్రుడు వాడు మా అబ్బాయి అని చెప్పాలి. కానీ ఆయన చెప్పడు, ఎక్కడో చెప్తాడు, ఎవరికో చెప్తాడు. ఇదంతా ఒక సాంఘిక మర్యాదలో ఇమిడినటువంటి పరమధార్మికమైనటువంటి విషయాలు కాబట్టి చాణక్య ప్రస్తావన వచ్చింది కనుక తండ్రులు ఎట్లా పెంచాలి అంటే పిల్లవాడు పుట్టినప్పుడు ఇది తల్లి ఇక్కడ తల్లి బాధ్యత ఏం లేదు. ఈ నాలుగు విషయాల్లో మొదట బాల్యం దాటి కౌమార దశలోకి అడుగు పెట్టే వరకు వాడిని రాజులాగా పెంచమన్నాడు చాణక్యుడు. ఏం కావాలంటే కొనిచ్చేమన్నాడు, ఏమి పెట్టాలంటే పెట్టేమన్నాడు, ఎటువంటివి కొడితే ఇవ్వమన్నాడు. కానీ యవ్వన ఆరంభ వేళ అంటే ఆ యూత్ యంగ్ 16 ఇయర్స్ 18 ఇయర్స్కి వచ్చేసరికి వాడిని ఎలా చూడమన్నాడంటే వాడి పెళ్ళి అయ్యే వరకు వాడిని బానిసగా చూడమన్నాడు. బానిస అంటే వాళ్ళంటే కష్టపడి పెట్టకూడదు కొడుకునేమి, తండ్రులు రిలాక్స్ కాదు, వాడు కష్టపడతారు జీవితాంతం, కొడుకు రిలాక్స్ అయిపోతాడు, ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. కానీ చాణక్య ధర్మంలో వాడిని బానిసలాగా వాడు ఏదడిగితే అది ఇవ్వడానికి వీల్లేదు. వాడు ఏదన్నా ప్రపంచానికి వ్యతిరిక్తమైనటువంటి భావంతో ఉంటే దాన్ని సమన్వయించేమన్నాడు. తర్వాత వివాహం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం అంటే 60 ఏళ్ళు లెక్క మనకి లెక్క, 60 ఏళ్ళు వచ్చే వరకు తండ్రి తన కొడుకుని స్నేహితుడుగా చూడాలి అన్నాడు. కొడుకు కూడా తన తండ్రిని స్నేహితుడుగానే చూడాలి, అన్నీ పంచుకోవాలి, ఏం జరిగిందో చెప్తూ ఉండాలి, కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ తండ్రి కొడుక్కి కొడుకైపోవాలి. అంటే తండ్రి మీద, తండ్రి కొడుకు మీద ఆధారపడాలి. అంటే ఇక నా వల్ల కావటం లేదురా అంటనే అడతారు. కానీ ఇవాళ తండ్రులు వీఆర్ ఆల్రెడీ వెరీ వెరీ యంగ్, శరీరానికి వయస్సు కానీ మనస్సుకు లేదు కదా అని మనం బర్ముడాలు వేసుకొని తిరుగుతున్నాం అంతేనా. అది చేయకూడదు అని చెప్తున్నాడు చాణక్యుడు, హాయిగా ఉండండి అని చెప్తున్నాడు. ఇక ఈ అకార క్షకారాలు ఈ పితృదేవోభవ అనేటువంటి కార్యక్రమాన్ని చూసినప్పుడు, ఇందాక నుంచి వింటున్నప్పుడు, సుమారు 5 దశాబ్దాల సత్యసాయి భగవానుడితో మనందరికీ ఉన్నటువంటి ఒక బాంధవ్యాన్ని అనుబంధాన్ని నేను ఒక్కసారి నెమరు వేసుకుంటూ తల్లి లాలన తండ్రి పాలన అనేక మంది అధ్యాత్మ గురువులను నేను కలిశాను. కానీ సత్యసాయి భగవానుడి వంటి డిసిప్లినేరియన్ గురువు ఎవరిని నేను కనిపెట్టలేదు, చూడలేదు. పొరపాటు చేస్తే 14 సంవత్సరాలు స్వామి మాట్లాడేవారు కాదు. నేను చెప్పిన మాట నీవు ఆచరించినప్పుడు నీ గురించి నేను ఎందుకు, నీ సమయాన్ని నేను ఎందుకు తీసుకోవాలి, నాకు సంబంధం లేదనేవారు. అంటే అది పైకి కనిపించే శిక్షగా ఉన్నా అది శిక్షణ. తండ్రి వలె ఆయన కరెక్ట్ చేయడానికి అత్యద్భుతమైనటువంటి గురువు ఎవరు అంటే మిగతా పౌరాణికమైన అదంతా మన కథ, వాళ్ళు ఎవరిని మనం చూడలేం. కానీ ఈ కంటితో ఈ శరీరంలో మనం బతికిన ఈ బతుకులో మనం చూసిన అవతారమూర్తి ఎవరుంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఇవాళ ప్రపంచం మొత్తం ఇక్కడ డిసిప్లిన్ ఉంది, డిసిప్లిన్ ఉందంటే, డిసిప్లిన్ ఉంది అంటే వరుసల్లో కూర్చోవటం, అరవకుండా గందరగోళం చేయటం, చేయకుండా ఉండటం, ఇది మాత్రమే కాదు మానసిక దైహిక ఆధ్యాత్మిక హృదయంగతమైనటువంటి ఒక శిక్షణ. ఏ డిసిప్లిన్ని స్వామి కేవలము కనుసన్నతో నేత్రాంచలాలని అటు ఇటు కదలిస్తూ లక్షల మందిని శాసించినటువంటి పరిపూర్ణ మౌన దాక్షిణ్య దక్షిణామూర్తి ఎవరు అంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఒక తండ్రిత్వాన్ని ఆయన పోషించినప్పుడు మనల్ని నా వరకు నాకు, నేను మిగతా వారి అనుభవాలని చెప్పలేను కానీ చదువుకోవలసిన సమయంలో చదువు మీదనే ధ్యాస పెట్టు, చదువు మానేసి పరీక్ష మానేసి నువ్వు ఇక్కడికి రావాల్సిన పని లేదు అని చెప్పారు. జీవితంలో స్థిమిత పడుతున్నటువంటి వేళ జీవితంలో నువ్వు ముందు స్థిమిత పడాలి, తర్వాతే అధ్యాత్మ. ఆ పడటంలో అధ్యాత్మను ఆధారం చేసుకొని పడాలి, శీల నిర్మాణం చేసుకోవాలి, క్యారెక్టర్ కాండక్ట్ చాలా ఇంపార్టెంట్. అదైపోయింది,
ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు బాధ్యతలు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నీ బాధ్యతను వదిలిపెట్టి కనుక పుట్టభర్తికి వచ్చే ఏం గౌరవం ఉంటుంది? నీ బాధ్యతలను నిర్వర్తించు. వేరెవర్ యు ఆర్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యు. ఇది జీవితంలో చాలా అనుభవాలని పొందిన తర్వాత చెప్పేటువంటి మాట. అయితే కాలగమనంలో ఒక బయోలాజికల్ ఫాదర్ తను ఇచ్చిన తండ్రి ఎట్లా ఈ దేహం వదిలిపెట్టి వెళ్తాడో, ఈ జగత్తుకి పాలకుడై రక్షకుడై ఆరక్షకుడై సంరక్షకుడై అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పి దానిని నిరూపించినటువంటి సద్గురువు ఎవరైనా ఉన్నట్లయితే, అతడు తండ్రి రూపంలో ఉన్నట్లయితే, నా వరకు నాకు లాలన ఆలన పాలన పోషణ ఉద్దీపన ఉత్తేజము ఉదాత్తము సౌశీల్యము అన్ని అనుగ్రహించినటువంటి సత్యసాయి భగవానుడే నా తండ్రిగా నేను భావిస్తూ దానిని మాత్రమే మనసా మనం గ్రహించాలి. ఎందుకంటే గురువు దగ్గరికి మంత్రానికి వెళ్ళక్కర్లా, దీక్షలకు వెళ్ళక్కర్లా, ఇంకేదో ఆశీర్వచనానికి వెళ్ళక్కర్లా. తండ్రి యొక్క చూపులో, తండ్రి యొక్క తలపులో, తండ్రి భావనలో ఒక ఉదాత్తమైనటువంటి ఈ ఆశీర్వచనం మనకు అన్ని వేళలా లభిస్తుంది. కాబట్టి ఇవాళ పితృదేవతలన్నా పితృరూపమన్నా ఎవరు అంటే, ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని, ఈశ్వరుడన్నా గురువన్నా ఆత్మన్నా ఒక్కటే, ఈ మూడు కలిపితే ఎవరు అంటే తండ్రి అవుతున్నాడు. అటువంటి తండ్రికి మనం నమస్కరించాలి. మామూలుగా పితృదేవోభవ అనగానే తండ్రికి గ్రాటిట్యూడ్ లేకపోతే ఇంకేదో కృతజ్ఞతాపూర్వకమైన సభగా కాకుండా మన తనువుకి కారణమైన బయోలాజికల్ ఫాదర్ని మనకి ఉపనయనం చేసి వేదాభ్యసనానికి 8వ ఏటనే శ్రీకారం చుట్టినటువంటి అన్నో, తండ్రి ఉంటే తండ్రి చేస్తాడు, తండ్రి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి అన్నగారు చేస్తారు. ఎవరు మనకు బ్రహ్మోపదేశం చేశారో అతడు మనకు తండ్రి. ఆ తర్వాత ప్రపంచంలో మనం బతకడానికి అనేక అవకాశాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినటువంటి యాజమాన్యం ఉంటుందే, అది కూడా తండ్రిత్వాన్ని పొందినదే. భిన్నమైంది కాదు, అది మనల్ని పోషించింది. ఆ తర్వాత ఈ సమస్త ప్రకృతి కూడా తల్లి అయినట్లయితే, ఈ ప్రకృతికి ఆధారభూతమైనటువంటి, ఈ ప్రకృతికి ఆలంబనైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి అంతరంగిక చైతన్యము శక్తి చైత్యము ఏదైతే ఉన్నదో అదంతా తండ్రిగా భావన చేస్తూ పితృదేవోభవ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనం వేళ అనేకమైనటువంటి విషయాలని విజ్ఞుల అందరి ద్వారా మనం విన్నాం. అందున ఒక్కొక్కరిని మళ్ళీ నేను ఈ సమప్ చేశాను. అంతవరకే మనకి సమయం మనం కూడా పాటించాలి కనుక ముందుగా అనంత లక్ష్మి గారితో మేము మొదలు పెడతాం. ఆమె మాకు సోదరి. మనస వచస శిరస ఎన్ని ఏ కాలంలో ఏ అవస్థలోనైనా మేము అనేకమైనటువంటి సందర్భాలలో కలిసినప్పుడు ఒక ఉదాత్తమైనటువంటి భావనా రీతులు వీటన్నింటినీ కూడా తలపోసుకునేటువంటి వాళ్ళు. విశ్వనాథ వారి ప్రస్తావన వచ్చింది, ఆమె చాలా చక్కగా స్పృశించారు. అది చాలామంది చేయలేరు, కల్పవృక్షం చదివితే తప్ప. ఆయన నవలలు నాటకాలు కథలు గాథలు రాస్తూ అనేకమైన శిష్యకోటి ఏర్పడినటువంటి సమయంలో శోభనాద్రి గారు తన కొడుకైనటువంటి విశ్వనాథ వారిని దగ్గరకు పిలిచి ఏం చెప్పబోతున్నాడు తండ్రి అనుకున్నాడు ఈయన. అప్పటికే ఆయనకు ఈయనకు 33 ఏళ్ళు. వ్రాసిన రామచంద్రు కథ వ్రాసింది అని పిలుచుకో, హృదయాసముగా కట్టుక తన ఈకమా పరమాయటన్న ఆనా తండ్రి ఆజ్ఞయు జీవుని వేదన రెండు ఏకమై నా సకలోహ వైభవ సనాథ నాథకథం రచించదని. తండ్రి ఆజ్ఞను పాలించినటువంటి వాడు ఉత్తమోత్తముడైనటువంటి రాముడు కనుక ఆ రామాయణాన్ని రాయమని నా తండ్రి చెప్పాడు కనుక నా తండ్రి ఆజ్ఞను పాలిస్తూ కల్పవృక్షాన్ని పాతుతున్నాను అన్నాడు. కాబట్టి అటువంటి ఆయన్ని వేళ మనం స్మరించుకున్నాం. అనంతలక్ష్మి గారు ఎప్పుడూ చక్కటి మంచి మంచి విషయాలు చెప్తారు. స్వామి యొక్క దయ ఆమెపై, ఒక మానసిక ప్రశాంతత, ఒక నిబద్ధత, ఇవన్నీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి అందమైనటువంటి శేష జీవితం స్వామి ఆమెకు అనుగ్రహించుగాక. రెండవది శ్రీనివాసులు గారు, నేనేం చదువుకోలేదంటూ చాలామంది ఇంజనీర్లను తయారు చేశారంట. నేనేం చేయలేదు ఒకటి సేవాదల్ని అంటూ సేవాదల్ని నడిపించిన సేనాపతి మా గురువు గారు. మీకెవరికీ తెలియని ఒక పరమ గుహ్యమైన రహస్యం చెప్తాను. సత్యసాయి నిగమాగమం రెడీ అయిపోయింది, రిజిస్ట్రేషన్కి అంతా రెడీగా కూర్చున్నారు అందరూ. కానీ స్వామి ఆజ్ఞ ఒకటి ఉంది,
హెచ్ శ్రీనివాసులు వచ్చి సంతకం పెట్టే వరకు దాన్ని రిజిస్టర్ చేయొద్దు అని స్వామి ఆజ్ఞ. తెలియదు కానీ టీచర్ లాస్ట్ మీరు రావాలని ఎందుకు పిలుస్తున్నారో ఆయనకి తెలియదు. స్వామి వాంట్స్ యూ టు వెట్ దిస్ పేపర్, మీ సిగ్నేచర్ కావాలి అని. కాబట్టి సత్యసాయి నిగమాగమ నిర్మాణంలో ఆ ఫౌండేషన్ లో ఎవరున్నారంటే మా గురువు గారు శ్రీనివాసులు చేస్తారు. వారికి ధన్యవాదాలు. ఈవేళ ఆయన నా చెప్పను తాకినప్పుడు పితృవాత్సల్యం, స్వామి ఎన్నిసార్లు నన్ను పిలిచినా నా చెంప తాకకుండా ఆయన ఎప్పుడు నన్ను పంపలేదు అంటే గుర్తొచ్చింది. వేడ చాలా ఆనందం వచ్చింది. ఇక హనుమానుల బొమ్మయ్య గారు, ఆయన కూడా విశ్వనాథ వారి మీద చాలా ప్రధానంగా వేయి పడగల మీద చాలా గొప్ప రచనలు చేశారు. ఉపనిషత్తులన్నీ ఆట వెలదులలో తేటగింతులలో రాశారు. వినయము బాగా చదువుకున్న ఒక వ్యక్తి, ప్రసిద్ధుడైనటువంటి ఒక వ్యక్తి వినయంగా ఉండగలడా అని కనుకంటే ఒక్క హనుమానుల బొమ్మయ్య గారిని మనం చూడవచ్చు. ఆయన ఈయన టీచర్, ఆయన నన్ను అడగక్కర్లేదు. ఇందాక వారు ప్రస్తావన చేశారు కనుక నేను చెప్తున్నా. ఈ ప్రపంచంలో తండ్రి గురించి చెప్పడానికి మన పురాణ వాంగ్మయం నిండా బో రెండు విషయాలు ఉన్నాయి. ఈవేళ మనకి సమయం లేదు. ఎప్పుడైనా ప్రత్యేకమైనటువంటి స్టడీ సర్కిల్స్లో మళ్ళీ దీనిని, ఇది కేవలం స్వామి మాటల్లో ఎప్పుడూ అంతే, ఒక చిన్న పుస్తకం తీసుకెళ్ళో పద్యం రాసిస్తే ఇది శాంపుల్ మాత్రమే బంగారు, యాంపుల్ వెల్కమ్ అనేవారు. ఆ యాంపుల్ కోసం మనం ఎదురు చూద్దాం, వీళ్ళందరినీ మనం మళ్ళీ పిలుచుకుందాం. ఇక అద్దంకి శ్రీ మన శ్రీనివాస్ నవభారత రత్న పురస్కారాన్ని ఎవరికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వయస్సులో చాలా పెద్దవాళ్ళందరూ అందరి పేర్లు వస్తే వయస్సులో వారందరిలో అతి చిన్నవాడైనటువంటి మా శ్రీనివాస్కి ఇవ్వాలి అని నేను నవభారత రత్న చెప్పినప్పుడు మా శ్రీనివాస్ గారు ఏం తెలియదండి అంటే కవికి అన్నీ తెలుస్తాయి, కవి అందరికీ తెలియదు, కనుక మీరు ఆయన పిలవండి అంటే ఆ రోజు ఆయన చేసిన ప్రసంగంతో నవభారత రత్న అవార్డు ఆయనకి ఇవ్వటం అనేది సముచితమని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఇవాళ చాలా చక్కగా అందరికీ ఒక గంట గంటన్నర టైం ఇవ్వాలి. కానీ మనం ఇవ్వ ఎందుకు అంటే స్వామి ఈ ఐదుగురు ఎందుకు ఒకళ్ళుంటే చాలు కదా అంటే ఇటు మీ మోనోలాగ్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ లిజనర్, లిజనర్ ఎప్పుడో మధ్యలో మర్చిపోయి ఇటు వెళ్ళిపోతాడు. ఐదుగురిలో ఒక వైవిధ్యం, సుందర వైవిధ్యం ఉంది, భిన్నత్వం ఉంది, విషయాన్ని అనేక కోణాలలో స్పృశించే అవకాశం దొరుకుతుంది కనుక వీ సెలెక్టెడ్ ద స్టాల్వర్డ్స్ అండ్ హీఈస్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్. అక్క శ్రీనివాస్ గారికి స్వామి అనుగ్రహం కలగాలి. అలాగే పక్కన ఉన్నటువంటి సుందర రామకృష్ణ గారు, ఆయనని అసుర అని పిలుస్తాను. అసుర అంటే రాక్షసుడు అని కాదు, అది కూడా అకార అసుర అంటే అక్కిరాజు సుందర రామకృష్ణ. సరే ఆయన ఆ నాటకం కృష్ణ దురాభారం జమున గారితో కలిసి శాంతి వేదికలో వేసినప్పుడు ఒకవైపు కాంతారావు గారు, ఒకవైపు ఎంఆర్ అప్పారావు గారు, స్వామి మధ్యలో కూర్చున్నారు. స్వామికి రైట్ సైడ్ నేను కూర్చున్నాను, అదొక మహాయోగం. వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు, కృష్ణ దురాభారం ఆడుతున్నారు నాటకంలో. స్వామి వాళ్ళు బాగా ఆడుతున్నారు అన్నారు. నాటకం అంతా అయిపోవచ్చింది, అయిపోతున్న సమయంలో స్వామి ఒక మాట అన్నారు, కృష్ణుడు ద్వాపరయుగంలో కనుక ఇటువంటి తులాభార సన్నివేశాన్ని ఎదుర్కొని ఉన్నట్లయితే ఇదిగో ఈ సుందర రామకృష్ణ లాగానే ఆడి ఉంటాడు అన్నారు భారత రత్న. అయితే ఈ సంకల్పానికి శివం ప్రాంగణం మన వరకు కాదు ప్రపంచం మొత్తానికి కూడా చాలా దివ్య ప్రాంగణం ఇది. స్వామి ఇక్కడ దక్షిణం వైపు చూస్తూ దక్షిణామూర్తి వలె నుంచొని ఉంటారు. ఈ ప్రాంగణంలో మనందరం కూర్చొని భారతీయమైనటువంటి ఒక సాంస్కృతికమైన వారసత్వాన్ని గురించి, మారిపోతున్న జారిపోతున్న కాలిపోతున్న కూలిపోతున్నటువంటి అనేకమైనటువంటి భారతీయ విలువలను గురించి, మళ్ళీ వీటిని ఎట్లా రివైండ్ చేయాలి, ఎలా వెనక్కి తేవాలి అంటే ఇటువంటి సమావేశాలు సందర్భాలు అవసరం. దీనిని ఒక నిష్టగా, ఒక యజ్ఞంగా, ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి స్వామితో చక్కని అనుబంధం ఉండి సేవాదళిలో ఉండి అనేక పుస్తకాలు రాసి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ డివోటీస్ మా ఆర్ఎం కృష్ణారావు గారు దీన్ని సంకల్పించినందుకు, స్వామి ఇట్లాగే
ఇంకా కొన్నాళ్ళు కొన్ని ఏళ్ళు అయితే ఇక్కడే నడిపించాలి అని స్వామిని ప్రార్థిస్తూ ఇవాళ ఈ వచ్చిన అందరూ నాకు తెలుసు, అందరి పేర్లతో సహా నాకు తెలుసు. అందులో స్వామి దగ్గర ఉన్నటువంటి అక్కిరాజు ఒక అద్భుతమైనటువంటి బాల వికాస గురువు నాకు బాగా తెలుసు. ఎన్ని కార్యక్రమాలు ఎన్ని శిబిరాలు ఏర్పాటైనాయో ఎన్నింటికి మేము వెళ్ళామో ఆ వెళ్ళే అవకాశాన్ని స్వామి ఎలా ఇచ్చారో ఇవన్నీ మనం గమనించుకున్నప్పుడు కర్త కర్మ క్రియ విఎస్ఆర్ మూర్తి గారు అని కృష్ణారావు గారు అన్నప్పుడే కర్త కర్మ క్రియ నువ్వు స్వామి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మనిషిని ముందు నుంచోబెడతారు, ఒక ఉపాధిని సంకల్పిస్తారు, దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేయిస్తారు, కానీ అన్నీ అయి అంతాయే అన్నిటా నుండి విష్ణుతత్వంలో ఇవాళ జరిగినటువంటి తన బిడ్డల యొక్క ఈ కార్యక్రమాన్ని మన తండ్రి అయి ఆయన ఇక్కడ చక్కగా వీక్షించారు. ఇవాళ అకార విక్రమంలో మా అనసూయ కూడా ఇక్కడ రావటం నాకు ఆనందం కలిగింది. దానికి కారణం ఏంటంటే సీతమ్మ మాయమ్మ సెలెక్ట్ చేయటంతోనే తర్వాత శ్రీరాముడు మా కన్న తండ్రి అయింది కదా. మాకు వాళ్ళ ఇంట్లో షీఈస్ అన్ ఆర్టిస్ట్ ఆఫ్ ఎక్సలెన్స్. వీళ్ళందరినీ స్వామి ఒక్క చోటికి ఎలా చేరుస్తున్నారు, కొత్త కొత్త వాళ్ళంతా స్వామి ప్రాంగణంలోకి ఎట్లా రావాలి వస్తున్నారు అని ఒక ఆనందాన్ని పూర్తి నేను పొందుతూ స్వామి యొక్క దివ్య మహాసంకల్పానికి జ్యోతిళ్ళు సమర్పిస్తూ అంటే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ స్వామికి మంగళాశాసనం చేయవలసిందిగా స్వామినే ప్రార్థిస్తూ సాయిరాం. Hello.